నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రవీంద్రనాథ్, నేను యావేర్గా చేస్తున్నాను. ఈరోజు మన ఛానల్ వారికి మీకు తనఖా దస్తావేజు, తనఖా దస్తావేజు తీసుకోవాలి జాగ్రత్తల గురించి మీకు చెప్తా. చాలా మొత్తంలో డబ్బులు అప్పులు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు తనఖా దస్తావేజు ద్వారా ఇచ్చుకోవచ్చు, లేక ప్రామిసరీ నోటు ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. తనఖా దస్తావేజు ద్వారా ఇచ్చుకుంటే నమ్మకంగా ఉంటుంది. తనఖా పెట్టడం అంటే హామీగా మనం తీసుకున్న అప్పు కానీ దేనికైనా హామీగా కానీ ఈ తనఖా మన యొక్క ఆశ్చర్య దస్తావేజు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ తనఖా దస్తావేజు అంటారు. మనం ఎవరికైనా అప్పు తీసుకున్నప్పుడు కానీ, ఎవరికన్నా మనం అప్పు ఇచ్చినప్పుడు కానీ పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు మనం తీసుకున్న డబ్బులకు హామీగా అతనికి ఉన్న ఆస్తి, అంటే నాకున్న ఆస్తి అతనికి ఆస్వాధీన అగ్రిమెంట్ ద్వారా, అంటే తనఖా దస్తావేజు ద్వారా రిజిస్టర్ అయితే రిజిస్టర్ చేయించుకుని అతనికి ఇస్తాం. ఆ విధంగా ఆ డబ్బుకు హామీగా ఈ తనఖా ఉపయోగపడుతుంది. తనఖా దస్తావేజు దాని వాల్యూ 12 సంవత్సరాలు అయిన మరుక్షణం అది మురిగిపోవద్దు. ఈ 12 సంవత్సరాలలోపు డబ్బులు తీసుకున్న అతను మీకు డబ్బులు ఇవ్వకపోతే కోర్టు ద్వారా చర్యలు తీసుకోవచ్చు. తనఖా దస్తావేజు రాయించుకున్న వారు, అప్పు నుంచి రాయించుకున్న డబ్బులు చేబదులకు ఇచ్చేవారు తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది, ఏ విధంగా తనఖా దస్తావేజు రాయించుకోవచ్చు. మీ దగ్గరికి ఎవరైనా డబ్బులు అప్పుగా మిమ్మల్ని అడిగినప్పుడు, పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు అతనికి ఏమన్నా ఆస్తి ఉంటే ఆ ఆస్తి అతని పేరు మీద ఉంటే అని నిర్ధారించుకున్న తర్వాత, దస్తావేజు చూసిన తర్వాత అతనే సంపూర్ణ స్వాధీన హక్కుభుక్తంలో ఉన్నట్టయితే, ఎటువంటి బ్యాంకులో తనఖా లేకుండా ఉండేటైతే, గతంలో ఏమన్నా ఈ విధంగా తనఖా దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అవన్నీ పరిశీలించుకోవాలి. ఇవన్నీ పరిశీలించుకోవాలంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ తీసుకుంటే దాంట్లో ఈ ఆస్తి మీద గతంలో ఎవరన్నా అప్పులు చేస్తున్నారా, బ్యాంకులో లోన్ అన్ని ఇవన్నీ పరిగణన తీసుకుని, లేకపోతే అతనికి తనఖా ద్వారా అప్పులు ఇవ్వవచ్చు. విధంగా ఇవ్వటం వలన డబ్బులు మన డబ్బులు భరోసాగా ఉంటుంది. ప్రామిసరీ నోటు దగ్గర కూడా మనం ఇచ్చుకుంటాం. ప్రామిసరీ నోటు ద్వారా ఇచ్చుకునే పద్ధతులు వేరు, తనఖా దస్తావేజు ద్వారా ఇచ్చుకున్నారు. తనఖా దస్తావేజు అంటే ఆస్తికి మన డబ్బులు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు ఆస్తి మీద మనం తీసుకోవచ్చు. అందుకని మరి ఒకసారి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కువ మొత్తంలో ఇచ్చేవాడు ఆస్తిని హామీగా అడిగేటప్పుడు రిజిస్టర్ మార్టిగేజ్ అంట, ఇదే తనఖా దస్తావేజు చేయించుకోవాలి. రిజిస్టర్ మార్టిగేజ్ చేసుకునేటప్పుడు మీరు మీ సమీపంలో ఉన్న న్యాయవాది కలుసుకుని, ఒకళ్ళు అందుబాటులో లేకపోతే అతనికి సంబంధించిన దస్తావేజు తీసుకొని, అతనికి ఎలా వచ్చింది, అతను స్వయంగా కొనుక్కున్నాడా, పూర్వీకులు ఆస్తి దానికి సంక్రమించేదా, ఈ ఆస్తి మీద గతంలో ఏమైనా అప్పులు ఉండగా బ్యాంకులలో లోన్లు ఉండవు అనేది ఈసీ కూడా 8 ఇయర్స్ తీసుకోండి. ఈరోజు మీరు చేయడం ఈ రోజు నుండి 8 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి తీసుకుంటే దాని మీద ఉన్న విషయాలు మొత్తం దాని మీద నిర్ధారించుకుని అప్పులు ఇవ్వండి. అదేవిధంగా అప్పు తీసేసిన తర్వాత అతను తనఖా దస్తావేజు రద్దు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అది రద్దు చేయించుకుంటే అది రిలీజ్ అవుతుంది. ఈ తనఖా దస్తావేజు రిజిస్టర్ మార్టిగేజ్ లిమిటేషన్ పీరియడ్ 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలలోపు మన బాకీ అతను తీర్చాలి. తీరవని మరక్షణం మనం ఈ 12 సంవత్సరాల్లో వేసుకోవచ్చు. తనఖా దస్తావేజు ఆస్తి స్వాధీనపరచడం ఉండదు, అస్వాధీన తనఖా దస్తావేజు అన్నమాట. దాంట్లో షరతులతో కొన్ని దస్తావేజులు ఉంటాయి, ఫలానా టైంలో ఇవ్వాలి, ఫలానా రకరకాల దస్తావేజులు ఉంటాయని మీ దగ్గరలోని న్యాయవాది ద్వారా కానీ ఇంకెవరన్నా గారు కానీ తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోండి. అందుకని అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బోల్డ్ని మోసాలు తిరుగుతుంటాయి. తీసుకున్న వరకే ఒకటే, తీసుకున్న తర్వాత మనమే ఆలోచించగలి ఇవ్వండి ఇవ్వండి అంటారు. అప్పు ఇచ్చేటప్పుడు సరైన మనిషిని ఎన్నుకోండి. అతను మోసం చేస్తాడా, సమాజంలో గౌరవం ఉందా, ప్రభుత్వ ఉద్యోగ ఆస్తు పస్తులు ఉంటాయి, ఆస్తులు అతని పేరు మీద ఉంటాయి, అవన్నీ ఎంక్వైరీ చేసుకుని పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోండి. మొహమాటానికి పోవద్దు. పెద్ద మొత్తంలోకి ఇప్పుడు చెక్కు కూడా తీసుకోవచ్చు, రిజిస్టర్ మార్కెట్ తీసుకుని తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకుంటే మన డబ్బులు మనకి జాగ్రత్తగా ఉంటాయి. ఈరోజు ఈ టాపిక్ మనం చెప్పిన ఆహ్వానికి మీకు ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. మీరు ఒకసారి తెలియ పెట్టుకుంటున్నా. మీ అభిమానమైన సలహాలు కామెంట్లు నాకు తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నా. అదేగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను మీ తరఫున నా తరఫున నేను కోరుతున్నాను. లక్షద్రోహ దోషాల నుండి నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తాను. ఇవన్నీ సామాన్య పరిభాషలో సామాన్యులకి అంటే రైతులు కానీ చిన్న మధ్యతరగతి వర్గాలు అర్థమయ్యే రీతిలో మీకు చెబుతున్నాను. దాంట్లో లోపాటు
సెక్షన్ ఆఫ్ వాళ్ళు చెప్పకుండా అసలు చేసుకోవాల్సుకుంటే బేసిక్ నాలెడ్జ్ మీకు తెలియాలని, నా ద్వారా మీకు తెలియాలని మీ గతంలో తెలిసే ఉంటే చాలా ఛానల్ చూసే ఉంటారు. అయినప్పటికీ నా ప్రయత్నం ఒకటి, సామాన్యంగా ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే విషయాలు మీకు తెలియజేయడానికి బేసిక్ నాలెడ్జ్, లేఖన నాలెడ్జ్ మీ ముందు పెట్టాలని, తద్వారా మీరు కొంత విషయజ్ఞానం తెలుసుకుంటారని, మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మీకు విధంగా తెలియజేస్తున్నాను. నాలో నా మాటల్లో కానీ స్పష్టత లేకపోతే కామెంట్ తెలియజేయండి. మరికొన్ని వీడియోలు ఇంకా స్పష్టతగా ఇస్తాను. మరి ఈ విధంగా నాకు ఈ అవకాశం ప్రేక్షకులతో మీ అందరికీ మరోసారి నమస్కారం తెలుసుకుంటూ పూర్తిగా ఈ వీడియోని చూడండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇంకా ఏదైనా వివరంగా చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో చెబుతాను. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్.